నిజమల్లా మనిషి రోగానికి అన్నిటికంటే పెద్ద మందు ధైర్యమే ధైర్యంగా ఉంటే వచ్చిన ఏ రోగమైనా సగం తగ్గినట్టే అయితే కొంతమందికి సొంతంగా ధైర్యం ఉంటది ఇంకొంతమందికి ధైర్యం ఇచ్చటోళ్ళు ఉంటారు ఆ రెండో పని ఏసిండు మన కరెంట్ మంత్రి జగదీష్ రెడ్డి సార్ పానం బాగాలేక భయపడుతున్న ఒక బుజ్జికి నేను ఉన్నా అని కొండంత ధైర్యం ఇచ్చిండు చూడురా ముచ్చట కరెంట్ మంత్రి జగదీష్ రెడ్డి సార్తోని కూసోని నాస్త చేస్తున్న ఈ బుజ్జి పేరు స్వాతి ఉండేది సూర్యపేట జిల్లా చేవెళ్ళ మండలంలో ఉన్న జగన్ తండల ఇగిటు పక్కపొంట ఆయన పుల్ల తండ్రి ఆయన పక్కపొంటి కూసున్న ఆమె తల్లి ఇంతకు ఈ బ్రేక్ఫాస్ట్ ఏంది ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే ఈ స్వాతికి అదేదో మాయదారి క్యాన్సర్ వచ్చిందట నాలుగేండ్ల కిందట పాపం చదువు కూడా ఆపేసిందట ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కనో దిప్పిరు తల్లిదండ్రులు కానీ బాగైతలేదట ఇట్లా ఆశలు జాలిచ్చుకొని ధైర్యం పొడగొట్టుకొని భయం భయంగా పొద్దెల్లదిస్తున్నారట ఈ కుటుంబం అంతా పాపం బిడ్డకు క్యాన్సర్ అని ఎరకగానే ఈయన కూడా పక్షవాతం వచ్చిందట పోని తల్లి కన్నా పానం బాగుందంటే అట్లా కూడా లేదు ఆమె కూడా షుగర్ బీమార్ అట ఎట్లా చూసినా పరిస్థితి బాగలేదు ఈ ముచ్చట మంత్రి సారు చెవుల వడంగనై వెంటనే విలిపించి ఇంట్లో కూసోబెట్టి నాస్త చేపించి ధైర్యం చెప్పిండు నేనున్నా అని ఊకో ఊకో అక్క ఊకో ఏం కాతి ఊకో పాప అన్ని చోట్ల మేము తిరిగని హాస్పిటల్స్ లేవు హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ తిప్పినాము అయినా లాస్ట్ పాప బతుకడు అని చెప్పి చెడు చివరి కోరిక పాప మంత్రి గారితో ఫోన్ చేయాలని బ్రేక్ఫాస్ట్ చేయాలని కోరిక కోరింది దాని ప్రకారంగా సార్ అనుమతించి పాప కోరిక తీర్చినందుకు చాలా మంచి వారు సార్ చాలా మాట్లాడింది అంతకు పేరాల్సిస్ వచ్చింది స్ట్రోక్ అట్లా డాక్టర్ గారు ఆరు నెలల కంటే ఎక్కువ బతుకారు అని చెప్పాను సడన్గా అయ్యి పెరాలసిస్ వచ్చి మంచం మీద పడిపోయాడు మంత్రి సార్ను కలవాలే పోలీస్ ఆఫీసర్ కావాలని స్వాతి కోరికనట దాంట్లో ఏముంది అని రైతు దినోత్సవం పనుల బిజీగా ఉన్నా పిలిపించిండు ఇక జిల్లా ఎస్పీ సార్కు ఫోన్ చేసి బుజ్జి గురించి చెప్పిండట మొత్తానికి స్వాతికి ధైర్యం అనే మందు నూరు పోసి ఇంకింత ఆవుసు పోసిండు మంత్రి జగదీష్ సారు నిజంగా ఏ జబ్బైనా సరే అన్ని మందుల కంటే పెద్ద మందు ధైర్యమే అదే ఇచ్చింది ఈ కుటుంబానికి మంత్రి సారు.